హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఎంసెట్ వాళ్ళకు చూసుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం చాలామంది డౌట్ ఉండొచ్చు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మాకు అసలు ఎంత కూడా ఐడియా లేదు కదని చెప్పి ఈ వీడియో చూస్తే మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో వరకు చూడండి అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంట వెంటనే తెలియజేస్తాను అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఫాలోతుండండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఎంసెట్లో ర్యాంక్ అయితే వచ్చి అయితే ఉండాలి సో ర్యాంక్ రాకపోతే మేనేజ్మెంట్ సీట్ ద్వారా అయితే ఆ తర్వాత విషయం అది ఎలా చెప్పాలో కూడా నేను చెప్తాను సో ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ అయితే తెలుసుకుందాం సో ముందుగా మీకు ర్యాంక్ అయితే వస్తుంది సో ర్యాంక్ వచ్చిన తర్వాత వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే స్లాట్ ఎంగ ఎలా బుక్ చేయాలంటే మీరు అక్కడ ఫీజ్ అయితే పే చేయవలసి ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఓ బీసీ ఓసీ వాళ్ళు చూసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఉంటుంది బట్ ఫీజ్ డీటెయిల్స్ అయితే కరెక్ట్ అయితే కావు అది లాస్ట్ ఇయర్ పరంగా సో ఈ ఇయర్ ఎంత పెడతారో తెలియదు సో ఈ ఇయర్ ఎంత పెట్టినా కానీ మీకు అయితే తెలియజేస్తాను ఎంత పెట్టారనేది ఈ స్లాట్ బుకింగ్ ఎందుకంటే మీరు సర్టిఫిక వెరిఫికేషన్ ఏ రోజైతే చేయించుకోవాలనుకుంటున్నారో అప్పుడైతే మీరు హెల్పల్చర్ దగ్గర వెళ్ళి మీరు సర్టివెరిఫికేషన్ చేయించుకోవాలి అంటే వాడు అక్కడ కొన్ని డేట్స్ అయితే ఇస్తాడు ఆ డేట్స్ మీరు సెలెక్ట్ చేసుకుని సర్టిఫికేషన్ ఏ రోజు అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్ సంబంధించి అయితే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేషన్ చేయించుకోవాలి సో సర్టిఫికేట్స్ ఏం కావాలని ఆలో వీడియో చేశాను సో చూడకపోతే ఈ వీడియోలో కూడా చెప్తాను సో ముందుకు ఏంటంటే సర్టిఫికేషన్ చేయించుకున్నప్పుడు మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ కార్డు అనేది మీ దగ్గర అయితే ఉండాలి సో ఎంసెట్ ర్యాంక్ కార్డు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు అయితే సర్టిఫికేషన్ అయితే వెళ్ళొచ్చు సో ఎంసెట్ ర్యాంక్ కార్డు లేకపోతే మాత్రం మీరు అయితే అవ్వదు అండ్ అలాగే దానికి సంబంధించిన రిసిప్ట్ అంటే మీరు పేమెంట్ చేస్తారు కదా పేమెంట్ సంబంధించిన రిసిప్ట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎంసెట్ హాల్ టికెట్ మీకు హాల్ టికెట్ కూడా పట్టుకు వెళ్ళాలి అండ్ అలాగే ఎస్ఎస్సీ మార్క్స్ మేమో ఆర్ జిరాక్స్ అంటే ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సీ మార్క్స్ మేమో ఒరిజినల్ అయితే ఒకటి జిరాక్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఎస్ఎస్సీ మార్క్స్ మేము అనేది మనం కాలేజీలో సబ్మిట్ చేయాలి ఇక్కడ వెరిఫికేషన్ అయితే కాదు అండ్ అలాగే ఇంటర్ లాంగ్ మెమోస్ కానీ షార్ట్ మెమోస్ కానీ జరాక్స్ అయితే తీసుకోండి సో ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ అయితే తీసుకోండి అండ్ అలాగే ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళండి ఇన్ కేసు ఏమైనా అవసరం అవుతే కనుక మీకు అయితే అక్కడ హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది బట్ ఒరిజినల్ అయితే అప్పుడే సబ్మిట్ చేయకండి అండ్ అలాగే ఇంటర్ టీసీ ఎంటర్ టీసీ అండ్ అలాగే జిరాక్స్ అయితే తీంచుకోండి ఎందుకంటే ఎంటర్టీసీ ఒక సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అయితే రాదు సో ఎంటర్టీసీ జిరాక్స్ అయితే తీసుకోండి అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్ కండర్ సర్టిఫికేట్ బాండ్ఫైడ్ సర్టిఫికేట్ సో స్టడీ సర్టిఫికేట్ కానీ బాండ్ఫైడ్ సర్టిఫికేట్ కానీ కండల్ సర్టిఫికేట్ కానీ దీనికి సంబంధించి జిరాక్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి అండ్ అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ తర్వాత క్యాష్ సర్టిఫికేట్ ఈ యొక్క క్యాష్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క ఫీ ఫ్రీ సీట్ అనేది ఉంటుంది అంటే ఫ్రీ సీట్ అనేది వస్తుందా రాదా అని చెప్పి దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది మెయిన్ 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 థింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ సీట్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆ సర్టిఫికేట్ మీద మీకు ఫ్రీ సీట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ అలాగే ఓసీ వాళ్ళకి చూసుకుంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సర్టిఫికెట్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి కొంతమందికి అయితే ఉంటుంది సో ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి ఒకవేళ ఏమైనా లేకపోతే కనుక ఎందుకంటే మనకి ఇంకా వన్ మంత్ టైం అయితే ఉంది ఎం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కౌన్సిల్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో అప్పుడు లోపే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయండి ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది ఈడబ్ల్యూస్ కూడా అంతే ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది ఒకవేళ లేకపోతే కనుక ఉంటే ప్రాబ్లం అయితే లేదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫోటో కాపీస్ సో ఫోటో కాపీస్ అనేవి ఒక ఎయిట్ అయితే తీయించుకోండి ఎందుకంటే మనకు అక్కడ కౌన్సిల్ సంబంధించి ఎన్ని అవసరం అవుతాయో తెలియదు సో అందుకోసం ఒక ఎయిట్ కాపీస్ అయితే తీయించుకోండి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సర్టిఫికేషన్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ బాసన్స్ అయితే పెట్టుకోవాలి అంటే ఇవి ఎలా పెట్టుకోవాలంటే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో సీటు వస్తుందో అది మీకు నమ్మకంగా ఉంటే ఆ కాలేజ్ సంబంధించి బ్రాంచ్ పెట్టుకోండి సో వెబ్బాషన్స్ లిమిట్ ఉందా అని చెప్పి చాలామంది అడిగారు అంటే ఒక టెన్ కాలేజ్ మాత్రం చూస్ చేసుకోవాలి ట్వంటీ కాలేజ్ మాత్రం చూస్ చేసుకోవాలని చెప్పిన్నారు అలా ఏం లేదని హండ్రెడ్ ఆఫ్ కాలేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు మీరు వెబ్ ఆఫన్లో పెట్టుకోండి సో ఎక్కడ సీట్ వస్తుందని తెలియదు బట్ ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి అక్కడ కట్ ఆఫ్ అలా ఉంటే మాత్రం ఆ బ్రాంచ్ సంబంధించి మీకు సీట్ అయితే వస్తుంది సో ఇది వెబ్ వెబ్బాసన్స్ ఎలా పెట్టుకోవాలో ఫ్యూచర్లో చెప్తాను వన్స్ కౌన్సిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో మీరు అయితే పెట్టుకుంటారు బట్ ఏంటంటే ఎక్కడో చిన్న పొరపాటు చేశానని చెప్పి మీరు అనుకుంటారు సో అప్పటికి కూడా ఒక అవకాశం అయితే ఉంది అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్లో ఒక కాలేజ్ పెట్టబోయి వేరే కాలేజ్ పెట్టేశారు తర్వాత మార్చుకోవాలనుకుంటే ఒక డేట్ అయితే ఇస్తారు అప్పుడైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు సో వెబ్ వెబ్బాషన్స్ అయితే కొంచెం కరెక్ట్గానే పెట్టండి ఎందుకంటే మళ్ళీ ఏమైనా తప్పు జరిగితే మీకు సీట్ అనేది ఒక దిక్కున వచ్చి మళ్ళీ వేరే దిక్కు అయితే వస్తుంది ఈ విధంగా తారుమార్ అయితే జరుగుతుంది అందరూ కూడా కరెక్ట్గా పెట్టండి ఎలా పెట్టాలో కూడా చెప్తాను మీ యొక్క ర్యాంక్ బట్టి ఎలా పెడితే మీకు మంచి కాలేజ్ సీట్ వస్తుందని కూడా మన ఛానల్ చెప్తాను సో మొత్తం ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ చూసుకుంటే మీరు పెట్టిన కాలేజెస్కి సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది అంటే మీరు కొన్ని నెంబర్ ఆఫ్ వర్ కాలేజెస్ అయితే పెడతారు సో కాలేజ్లో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ అయితే మీకు వస్తుందో అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు సో సీట్ అలాట్మెంట్ అనగానే అంటే ఎవరికి అర్థం కాదు మీరు సపోజ్ వెబ్ ఆఫీస్లో ఒక కాలేజ్ అయితే పెట్టుకున్నారు సపోజ్ సపోజ్ ఏ అండ్ కాలేజ్ పెట్టుకున్నారు అందులో సీఎస్స బ్రాంచ్ అయితే మీరు పెట్టుకున్నారు ఫస్ట్ ఆప్షన్లో సో మీ యొక్క ర్యాంక్ బట్టి ఆ కాలేజ్ సీట్ అయితే వచ్చింది సో ఆ సీట్ మీకు కన్ఫర్మ్ అయినట్టు సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది సో మీకు క్లియర్గా అర్థమైంది కదా సీట్ అలాట్మెంట్ అనేది సో మీకు కన్ఫామ్గా వచ్చిన సీట్ అనేది మీకు వస్తున్నట్టుగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది సీట్ అలాట్మెంట్ అయితే సో వన్స్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అంటే మీరు బాసెస్ అయితే పెట్టుకుంటారు అక్కడ మీకు సీట్ అలౌట్మెంట్ అయితే ఆర్డర్ అయితే వస్తుంది సో అక్కడ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి నాకు ఈ సీట్ వచ్చింది కన్ఫర్మ్ చేయండి అని చెప్పి మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి అప్పుడు మాకు అక్కడ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది సో చాలామంది సీట్ అలర్మెంట్ వచ్చాక మాకు సీట్ వచ్చేసింది రిపోర్ట్ చేయక్కలేదు అనుకుంటారు సీట్ రావడం వేరు రిపోర్ట్ చేయడం వేరు సీట్ వస్తే మీ దగ్గర ఉంటుంది రిపోర్ట్ చేస్తే మీకు కన్ఫర్మ్ అవుతుంది ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఒకవేళ చాలామంది డౌట్ ఉంటుంది మాకు ఫస్ట్ కౌన్సిల్లో మేము పెట్టుకున్న కాలేజ్ అయితే రాలేదు సో సెకండ్ కౌన్సిల్ మేము పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేసిన కాలేజ్ అయితే అక్కడైతే ఉందండి ఎందుకంటే మనకు అక్కడ రిపోర్ట్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్ డైరెక్ట్ అటెండ్ అవుతే మాత్రం ఫస్ట్ కాల్ సీట్ అయితే పోతుంది సో అందుకోసం ఫస్ట్ కాల్ రిపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ రాకపోయినా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అయితే ఉంటుంది ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది తర్వాత వీడియోస్ మీకు ఎన్ని కవర్ చేస్తాను సో మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటుంది ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ కౌన్సిలింగ్ కానీ థర్డ్ కౌన్సిలింగ్ కానీ సో చాలా మంది డౌట్ ఉండొచ్చు సెకండ్ కౌన్సిలింగ్ కూడా మళ్ళీ ఫీజు అయితే పే చేయాలని చెప్పి అయితే లేదు ఎందుకంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజ్ పే చేసిన ఫీజు అయితే ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్ కానీ థర్డ్ కౌన్సిలింగ్ కానీ ఎటువంటి ఫీజు అయితే పే చేయనవసరం అవసరం లేదు సో సీట్ కన్ఫర్మ్ అయితే మాత్రం మీరు అయితే అక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అక్కడి నుంచి అడగండి ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ అండ్